రేపు దీన్ని ఇలా మీ ఇంట్లో కాల్చి చూడండి. మీరు కోరుకున్న కోరికలు తీరి కుబేరులు అవుతారు. అలాగే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని సాయంకాలం వేళలో దీన్ని కాల్చుకోవడం వల్ల మనం ఏదైతే కోరిక కోరుకొని కాల్చుకుంటామో అది జరిగి తీరుతుంది. అలాగే కాకుండా చక్కగా నెరవేరడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే ఈ యాకు చాలా శక్తివంతమైనదండి. అలాగే కాకుండా ఈ యాకుని ఇలా మనం ఇంటి బయట కానీ లేదంటే ఎవరు లేని ప్రదేశంలో కానీ కాల్చుకోవడం వల్ల మన కోరిక అనేది నెరవేరడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా మనలో ఉండే భయం ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అసలు ఈ యాకుని ఎలా కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఇది చేసుకోవడం వల్ల మనలో ఏదైతే భయము అలాగే కాకుండా నెగిటివ్ ఉంటుందో అది తొలగిపోవడానికి మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. కావున దీన్ని చక్కగా మీరు ప్రయత్నించుకోవచ్చు. ఇది కేవలం ఏంటంటే నెలలో ఒక 4 సార్లు చేయాలండి. వారానికి ఒకసారి దీన్ని చేసుకోవడం వల్ల లేదంటే మనం వారానికి 2 సార్లు అయినా దీన్ని పాటించుకోవడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే కోరుకుంటామో మన కోరికలు తీరాలని కానీ లేదంటే మనలో ఉండే భయం ఆందోళన తగ్గించుకోవాలని కానీ దీన్ని కాల్చుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అలాగే కాకుండా మీపై ఉండే చెడుని మొత్తం తీసేయడానికి ఈ యాకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. చాలా చిన్న ఉపాయం అండి, చేసుకోవడం వల్ల ఏంటంటే ఫలితం చాలా ఎక్కువగా మీరు పొందగలుగుతారు. మనం ఇక్కడ చూపించే ఆకు పేరు వచ్చేసి బిర్యానీ ఆకు. దీన్ని తేజ్ పత్తా అని కూడా అంటూ ఉంటారు. ఇది చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేయడానికి, కోరికల నుంచి మనల్ని బయటపడేయడానికి, అలాగే కాకుండా నకారాత్మక శక్తుల నుంచి కూడా బయటపడేయడానికి ఈ యాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మనము చాలా వరకు కూడా ఏంటంటే వంటల్లో వాడుతూ ఉంటాము. అలాగే పరిహారాల పరంగా కానీ తంత్రమంత్ర ప్రయోగాలలో కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కావున మీరు మీ కోరికల నిత్యం కానీ అంటే మీ కోరికలు తీరాలని కానీ లేదంటే మీలో భయం మనకు తెలియకుండా ఏంటంటే భయం వస్తూ ఉంటుంది. అలాగే కాకుండా మనం ఏదో తప్పు చేసామనేసి మనకు చాలా వరకు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న ఉపాయాన్ని మీరు చక్కగా పాటించి చూడండి. పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. అద్భుతమైన ఉపాయం అండి, చాలా చక్కగా సిద్ధింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. మనకు మహా అంటే ఒక 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది. అది తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం చేసే పరిహారాల సరిపోయేంత ఆకు అందులో ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆకు అనేది చినిగిపోయి ఉండేదాని అంటే చిన్నగాకుండా అలాగే వచ్చేసి చక్కగా స్ట్రేట్గా ఉండే ఆకుని తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం కోరుకునే కోరిక ఖచ్చితంగా సిద్ధింపబడుతుందన్నమాట. మీకు ఉండే కోరిక అండి, ముఖ్యంగా వచ్చేసి చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటూ ఉంటాయి. అలాగే వచ్చేసి ఏంటంటే చాలామందికి కూడా చాలా కోరికలతో పాటు ఆ కోరికలు తీర్చుకోవాలని తపన కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి. బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన ఏంటంటే నలుపు ఉంటుంది కదండి స్కెచ్ మార్క్, దాన్ని తీసేసుకొని చక్కగా మీరు గుర్తుపెట్టుకొని మీ కోరిక రాయండి. ముందు వచ్చేసి ఇష్టదైవం, ఎవరైనా పర్వాలేదు, మీరు ఎవరినైతే నమ్ముతారో వారి పేరు అంటే పేరు మొత్తం పూర్తిగా రాయతుంది ఓం అనేసి రాసేసి చక్కగా మీ దైవాన్ని మీ మనసులో తలుచుకోండి. తలుచుకున్న అనంతరం ఏంటంటే ఈ యాకుపై మీ కోరిక రాసుకోండి. ఒక్క కోరిక మాత్రమే రాయాలండి, 10 కోరికలు మీరు అసలు రాయకూడదు. ఒక కోరిక రాసేసుకొని చక్కగా మీరేంటంటే దైవం ముందు పెట్టేసుకుని దీపారాధన చేసేసుకుని అనంతరం ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. ఈ కోరిక తీరాలని, ఈ కోరిక చక్కగా నెరవేరాలని మేము ఈ పరిహారం చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని సిద్ధింపబడాలి. అలాగే కాకుండా సిద్ధింపబడే యోగాలు కూడా కలగజేయాలని మనము చక్కగా మన ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. ఇలా పూజించుకున్న అనంతరం ఏంటంటే ఆకును ఎవరూ చూడని ప్రదేశం అంటే మన సింక్ అయినా పర్వాలేదండి, అక్కడ కాల్చాలి. అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే మన కోరిక ఏదైతే ఉంటుందో అది తొందరగా నెరవేరుతుందన్నమాట. ఇలా కాల్చుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా కోరికపై నెగిటివ్ కానీ మనం ఆలోచించే ఆలోచనపై నెగిటివ్ కానీ ఉన్నట్టయితే అది వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మన కోరిక అనేది సులభంగా నెరవేరుతుంది. అలాగే కాకుండా మనం ఇలా ఒక కోరికను రాసుకొని చక్కగా మనం 4 సార్లు చేసుకోవచ్చు ఈ పరిహారం. ఎలా అంటే కనుక ఈరోజు మీరు గురువారం చేసిన, బుధవారం చేసిన, శుక్రవారం చేసుకున్న, మళ్ళీ వారం ఈ వారంలో ఒకరోజు చేసుకోవాలి. శుక్రవారం చేస్తే మళ్ళీ వారంలో శుక్రవారం, మళ్ళీ వారంలో శుక్రవారం, ఇలా 4 లేదా 5 వారాల పాటు దీన్ని ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది తీరుతుంది. ఒకవేళ మీకు కోరిక తీరకపోతే మీరు మళ్ళీ ప్రయత్నించండి, కానీ 100% అయితే మీ కోరిక తీరే అవకాశం అనేది ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మీ కోరిక తీరి చక్కగా కుబేరులాగా మీరు మారుతారండి. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరే
అవకాశాలు అనేవి సిద్ధింపబడతాయి. ఇక అలాగే కాకుండా మనం చెప్పుకున్నాం కదా, మనం సింకులో కాల్చిన తర్వాత వచ్చేసి సింకులో పోసేసి ఆకుని చక్కగా అంటే మనం బూడిద అవుతుంది కదండి, అదంతా మనము ఏంటంటే సింకులో పోసేసి నీళ్లను పోసేయాలి. ఒకవేళ మీకు సింకు లేకపోతే బయట నీళ్లుండే ప్రదేశంలో కూడా దీన్ని కాల్చుకోవచ్చు, అలాగే ఎవరు లేని ప్రదేశంలో కూడా దీన్ని కాల్చవచ్చు అండి. అలా కాల్చుకోవడం వల్ల మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, భయం ఆందోళన అనేది చాలామందికి కూడా తెలియని భయం, ఏదో బుగులు ఆందోళన చాలా వరకు కూడా ఏదో జరిగిపోతుందని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలన్నా, అలాగే కాకుండా మీకు ఉండే బొగులు కానీ భయం కానీ ఆందోళన ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలన్నా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. మన ఇంట్లో ఎవరు లేనప్పుడు, మనం ఒక్కరం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా మనకు భయం వేస్తూ ఉంటుంది. అలాంటి భయం నుంచి కూడా మనం సులభంగా బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి. బిర్యానీ ఆకు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. ఇది చాలా వరకు పరిహారాల పరంగా నెగిటివ్ని తీసేయడానికి, కోరికలను తీర్చడానికి, అలాగే మనకు నరదృష్టి నుంచి కూడా బయటపడేయడానికి మహా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే దీన్ని తీసేసుకొని చక్కగా మీరు ఎప్పుడైతే మీకు భయం ఎక్కువగా వేస్తుంది, చల్లటి చెమటలు వస్తున్నాయి, మాకు అసలు ఏంటో అర్థం కావడం లేదండి, బుగులు చాలా వరకు కూడా బుగులు ఆందోళన ఎందుకో మాకు అర్థం కావడం లేదు, మేమేం చెయ్యలేదు కానప్పటికీ కూడా మాకు ఇలా జరుగుతుంది అని మీకు సందేహం వచ్చినా, అలాగే కాకుండా తెలియని భయం మీలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు చక్కగా ఆ బిర్యానీ ఆకుని తీసేసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి సింక్ దగ్గరనేనండి కాల్చేసి నీళ్లను పోసేయండి. ఇలా చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ఎక్కువగా భయం అయినప్పుడు 3 ఆకులను కాల్చుకోండి అలా తల చుట్టూ తిప్పి 15 నిమిషాలకు ఒకసారి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉండే ఏదైతే మీకు తెలియని కారాత్మక శక్తి ఉంటుందో అది బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అది అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకు భయం అనేది ఉండదు, అలాగే కాకుండా మనకు ఆందోళన అనేది కూడా ఉండదు. మనపై ఏదైనా ఆవహించినా సరే మనం చక్కగా దిష్టిలాగా తీసేసుకుంటాం కదా, దాని ద్వారా వెళ్ళిపోతుంది. ఇంకా కాల్చడం వల్ల ఏంటంటే అది అంతవరకే అంతమైపోతుందని మనం చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. ఒకసారి ఎప్పుడైనా సరే అంటే మనకు నార్మల్గా చాలామందికి భయం బుగులు తెలియని ఆందోళన ఇలాంటివి కామన్గా ఉంటూ ఉంటాయన్నమాట, వాటి నుంచి సులభంగా బయటపడాలంటే ఇలా ప్రయత్నించండి. ఇది నెలలో 1-2 సార్లు కాదండి, ఎప్పుడైతే మీకు ఇలా అనిపిస్తుందో అప్పుడు చేసుకోవచ్చు. వరుసగా 5 రోజులైనా చేసుకోవచ్చు, వరుసగా 4 రోజులైనా 3 రోజులైనా ఇలా మనం భయం వెళ్ళేసరికి మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అంత బాగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ ఆకు అనేది చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని ఇమిడి ఉంటుంది, చాలా శక్తిని గ్రహించుకుంటుంది. అలాగే కాకుండా ఇంకా తిరుగులు ఉన్న రోజు చేసుకుంటే మహా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే నమ్మండి, నమ్మి చేసుకోండి, ఫలితం అనేది రావడం జరుగుతుంది. మీరు ఇలా చేసుకోవడం వల్ల మనం ముందు చెప్పినట్టు కోరికలు తీరుతాయి, అలాగే కాకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం చేసుకున్నట్టయితే మనలో ఉండే తెలియని శక్తి అనేది వెళ్ళిపోతుంది, చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితం అనేది రావడం మనమే మన కళ్ళతో చూస్తామన్నమాట. అంత బాగా ఉపయోగపడే ఈ పనిని మీరు కూడా చేసుకోండి. అందరి ఇళ్లలో బిర్యానీ ఆకు ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోవచ్చు. ఇదే కాదండి, మనలో ఉండే దిష్టిని కూడా ఇది తొలగిస్తుంది అన్నమాట. మనకు ఉండే జనదృష్టి ఉంటుంది కదా, దాన్ని తొలగించడానికి కూడా మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు కాల్చిన తర్వాత ఖచ్చితంగా నీళ్లను పోసేయండి. అలా పోయడం వల్లనే పరిహారం సిద్ధింపబడుతుంది అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి.